పొత్తులపై వైసీపీ జనసేన రహస్య చర్చలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు కూడా ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. ప్రధానంగా జాతీయ రాజకీయాల పేరుతో తెలంగాణలో కుదుర్చుకున్న కాంగ్రెస్ స్నేహాన్ని చంద్రబాబు కొనసాగించబోతున్నారు. ఏపీ ఎన్నికల్లో కూడా టీడీపీ కాంగ్రెస్ కలిసి వెళ్లే ప్రయత్నంలో ఉన్నాయి. టీడీపీతో తమ బంధం కొనసాగుతోందని చెప్పడానికి సంకేతంగానే కాంగ్రెస్ నేతలు విపక్షం మీద విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబును తీవ్రంగా విమర్శించిన నేతలు కూడా ఇప్పుడు స్వరం మార్చి జగన్ మీద గురి పెడుతున్నారు. అదే సమయంలో గత ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగి చివరి నిమిషంలో చేతులు కాల్చుకున్న జగన్ వచ్చే ఎన్నికల్లోనైనా మిత్రపక్షాలను కూడగట్టుకోవాలనే ఆలోచనకు వచ్చినట్టు కనిపిస్తోంది. దీనికి తగినట్లుగానే విశాఖలో జనసేన వైసీపీల మధ్య చర్చలు జరిగాయన్న ప్రచారం జరిగింది. దానికి కొనసాగింపుగా తాజాగా మరోసారి హైదరాబాద్ వేదికగా జగన్ పవన్ వర్గాలు భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. వైసీపీ జనసేన మధ్య పొత్తు పొడుస్తోందనడానికి ఈ పరిణామాలు సంకేతంగా భావిస్తున్నారు. ఇద్దరు ప్రతిపక్ష నేతల్ని ఐక్యం చేసేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ నేతలు కూడా చంద్రబాబుకు పూర్తిగా చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగా ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని చెప్పిన దానికి తగ్గట్లుగానే సాగుతున్నారు. అందులో భాగంగా కొత్త స్నేహితులను దగ్గరకు చేర్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోందని సమాచారం. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ అంతర్గత భేటీలో పవన్ కళ్యాణ్ తరఫున సోదరుడు నాగబాబు హాజరు కావడం, ఆ సమావేశంలో విజయసాయిరెడ్డి, మైహోమ్స్ రామేశ్వరరావు కూడా పాల్గొనడం ఆసక్తిగా మారింది. అటు వైసీపీ ఇటు జనసేన మధ్య సంధానకర్తగా మైహోమ్స్ రామేశ్వరరావు వ్యవహరించినట్టు తెలుస్తోంది. దానికి కేసీఆర్ ప్రోత్సాహమే కారణమని ప్రచారం మొదలైంది. ప్రధానంగా వచ్చే సాధారణ ఎన్నికల్లో జనసేన వైసీపీ కలిసి సాగడంపైనే చర్చ సాగినట్లుగా తెలుస్తోంది. చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో మళ్లీ మళ్లీ భేటీలు నిర్వహించే అవకాశం ఉందని చెప్తున్నారు. హైదరాబాద్ కొంపల్లిలోని ఓ రిటైర్డ్ అధికారి ఇంట్లో ఈ చర్చలు సాగినట్లుగా కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే జనసేనకు సుమారు 25 అసెంబ్లీ సీట్లు, 4 ఎంపీ స్థానాలు కేటాయించేందుకు వైసీపీ నేతలు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన తర్వాత ఈ వ్యవహారం కొలికి వస్తుందని విశ్వసనీయ సమాచారం. యుఎస్ నుంచి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తో నాగబాబు సమావేశమవుతారని, చర్చల సారాంశాన్ని వెల్లడిస్తారని అంటున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఏపీలో కొత్త బంధం గురించి జనవరి 26వ తేదీన బహిరంగ సభలో ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. నాగబాబు స్వయంగా ఈ విషయాన్ని కొందరు మీడియా సన్నిహితులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. అప్పటి వరకు ఊహాగానాలు వద్దని కోరినట్లుగా సమాచారం. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే మాత్రం టీడీపీకి భారీ షాక్ తగలక తప్పదంటున్నారు. రాయలసీమ జిల్లాలో వైసీపీ ఇప్పటికే బలమైన శక్తిగా ఉంది. కోస్తా జిల్లాలో జనసేనకు ఆదరణ కనిపిస్తోంది. దాంతో టీడీపీకి అన్ని వైపుల నుంచి గెలుపు ద్వారాలు మూసివేసినట్లు అవుతుందని అంటున్నారు. చూడాలి మరి ఈ పొత్తుల కథ ఎక్కడి వరకు వస్తుందో.